ఎవరు కూడా ఇక్కడ దేశభక్తి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో హిందువులు ఎంత సమానమైన హక్కు ఉందో ముస్లింలు కూడా అంత సమానమైన హక్కు ఉంది. ఈ భారతదేశం అన్ని సంస్కృతులని అన్ని మత ధర్మాలని కాపాడే చాలా బలమైన సమాజం. పాకిస్తాన్లోనున్న హిందువులకి ఎంత స్థానం ఇస్తారో నాకు తెలియదు, కానీ భారతదేశం ముస్లింలు గుండెల్లో పెట్టుకుంటే ఒక అజరుద్దీన్ క్యాప్టెన్ చేశారు, ఒక అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ చేశారు. అంత గొప్ప ధార్మిక దేశం. అలాంటి ధార్మిక దేశంలో ముస్లింలు దేశభక్తి ప్రూవ్ చేసుకోవాలన్న వాదనని నేను చాలా బలంగా ఖండిస్తాం. నిన్న ఆదోనిలో కూడా చెప్పాను, కర్నూలులో కూడా చెప్పాను, యుద్ధ వాతావరణం సమయంలో మత సమగ్రతకి భంగం కలిగే పరిస్థితులు వచ్చినప్పుడు జన సైనికులందరికీ మత గొడవలు మత కలహాలు సృష్టించే పరిస్థితి వస్తే మీరు అడ్డంగా ఉండండి, మత సంరక్షణను కాపాడండి, మతాల మధ్య గొడవలంటే ఆపండి, వీటన్నిటికీ మీరు సంసిద్ధులు కండి. అలాగే అలాగే నేను కోరుకుంటుంది కూడా ముఖ్యంగా రాయలసీమ యువతలో చాలా బలమైన మార్పు కోరుకుంటా ఉన్నారు. 2009లో పార్టీ పెట్టినప్పుడు తిరిగి దాన్ని దెబ్బ కొట్టింది కూడా అగ్రనాయకత్వానికి బలం. కానీ ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఆశయాలతో వచ్చిన జయప్రకాష్ నారాయణ గారు రాజకీయాల్లో ఉండలేకపోయారు. ఎంతో చేద్దాం అనుకున్న చిరంజీవి గారికి సాధ్యపడనివ్వలేదు. ఆశయాలు ఒమ్ముక కొన్ని పరిస్థితులు ముందుకెళ్ళలేకపోవచ్చేమో, కానీ నేను ఎలాంటి వ్యక్తి అంటే స్వపక్షము కాదంటూ విపక్షము కాదంటూ ప్రజాపక్షమేనంటూ నినదించిన సేన సమాజానికై స్వదేశానికై కొంతమంది కుర్రోళ్ళు ఉన్నారు, అక్కడ నుంచున్నారు యువత, ఉన్నారు. వీళ్ళందరికీ కావాల్సింది బలమైన ఉపాధి అవకాశాలు కావాలి. మొన్న మధ్యన అనంతపురంలో ఇలా యువతతో మాట్లాడుతూ ఉంటే కొంతమంది రాజకీయ నాయకులు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, మీరందరినీ ఇలా ఏకంగా చైతన్యం చేస్తే మేము రాజకీయాలు ఎలా చేయాలి రాయలసీమలో అని. అంటే మీరు చైతన్యవంతులు అవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు, ఎందుకంటే కుటుంబాల ఆధిపత్యం పోతుంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు వర్గ పోరాటాలకి భయపడితే, ఎదుర్కొనే ధైర్యం లేకపోతే మిమ్మల్ని ఎదుర్కోమని చెప్పట్లేదు, మీ ప్రాణాలని పణంగా పెట్టమని చెప్పట్లేదు, కానీ మార్పు కావాలని చెప్పి చాలా బలమైన సంకల్పం అయితే పెట్టండి. ఆ మార్పు నేను తీసుకొస్తాను, మీరు నాకు మద్దతు పలకండి చాలు, మార్పు నేను పట్టుకొస్తాను. తెలుగు రాష్ట్రాలలో జనసేన పార్టీ లేకుండా రాజకీయం ఎవరు నడపలేరు, ఆ మాట నేను మీకు ఇస్తున్నాను. ఎందుకంటే వేల కోట్ల ఉన్న వ్యక్తులు, ఆధిపత్యం బాగా జిల్లాలో ఆధిపత్యం ఉన్న కుటుంబాలే రాజకీయం నడుపుతున్న దానికి కాన్షీరామ్ గారి స్ఫూర్తితో నేను మీకు చెప్తున్నాను, ఆళ్లగడ్డలో ఈ ఆధిపత్యాల పోరుని ఖచ్చితంగా బీటలు తీస్తాం. సరికొత్త బడుగు బలహీన వర్గాల నుంచి ఇప్పటిదాకా అధికారం చూడని సమూహాల నుంచి నేను కొత్త నాయకులను తయారు చేస్తాను. కష్టమైనా సరే, ఎన్ని సంవత్సరాలైనా సరే నేను తీసుకొస్తాను. అలాగే విద్యార్థులకి మాట్లాడుతూ ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి మాట్లాడుతుంటే నేను ఒకటి చెప్పాను, విద్యార్థులకి జనసేన ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండదు, మీకు భోజనాల దగ్గర నుంచి ఫీజులు కట్టేవారికి బాధ్యత నేను తీసుకుంటాం, జనసేన ప్రభుత్వం తీసుకుంటాం. ఎందుకంటే విద్య వైద్యం ఇన్ని ఉచితం చేయాలి. ఎందుకంటే చదువుండి ఆరోగ్యం బాగుంటే ఎవరు ఉపకారాలు వాళ్ళు వెతుక్కుంటారు. ఆరోగ్యం బాగలేక చదువే లేకపోతే ఎక్కడ అవకాశాలు? వీళ్ళన్నీ చెప్పేవి అబద్ధపు మాటలు. 1,00,000 కోట్ల బడ్జెట్కి 5 లక్షల ప్రామిసులు చేస్తా ఉన్నారు. అంటే 1,00,000 రూపాయలు ఖజానాలో ఉంటే 5 లక్షల రూపాయలు ప్రామిస్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ ఆకట్టుకునే మాటలు తప్ప నిజంగా చేతనాలు కానీ చేతనొచ్చే మాటలు కావు, చేసుకొచ్చే మాటలు కాదు. అలాగే విద్యలో స్కూల్ సిస్టమ్స్లో ఎస్టీ, బీసీ ఇలా హాస్టల్స్ అన్నింటినీ విడదీస్తూ ఉన్నారు. చిన్నప్పటి నుంచి కులాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు. జనసేన ప్రభుత్వం తీసుకొస్తే నేను కామన్ స్కూల్ సిస్టమ్ పెడతాను, అన్ని కులాలు అన్ని మతాలు అందరూ ఒకటే స్కూల్లో చదువుకోవాలి, ఒకటే హాస్టల్లో ఉండాలి. ఇది తీసుకొస్తే తప్ప మన భారతదేశ సమాజం బాగుపడదు. అలాగే హాస్పిటల్స్ అయితే వైద్యం, ఉచితమైన వైద్యం ఉండాలి. దాన్ని దిశగా మేనిఫెస్టోని తయారు చేస్తూ ఉన్నాం. అంతేగాని కూర్చోబెట్టి ప్రతి అవ్వకి ఒక తాతకి కూర్చోబెట్టి చేయలేని మాటలు నేను చెప్పట్లేదు. నేను ఏ మాట చెప్పినా 2,500 రూపాయల నుంచి 3,500 వరకు నేను ఆడపడుచుకిస్తానంటే అది మాట మీద నిలబడేవాడిని. కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఆ మాట.